Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ లోకేష్ లను చంద్రబాబు ఎందుకు పక్కన పెట్టారు? ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది. రాష్ట్రంలోని 26 జిల్లాలకు క్యాబినెట్లో ఉన్న 25 మంత్రులని ఇన్ఛార్జ్లుగా నియమించారు. దీంతో వారు తమ సొంత జిల్లాలతో పాటు ఆయా జిల్లాలను కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ జాబితాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కీలక మంత్రి నారా లోకేష్కు మాత్రం ఏ జిల్లాలను కేటాయించకపోవడం విశేషం. ఏపీలో మంత్రుల్ని పలు జిల్లాలకు ఇన్ఛార్జ్లను నియమించినా పవన్ లోకేష్కు మాత్రం ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో 4 మంత్రులకు 2 జిల్లాల బాధ్యతలు అప్పగించారు. కింజార పచ్చనాయుడుకు మన్యం జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. దీంతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అలాగే నిమ్మల రామానాయుడికి తూర్పుగోదావరి కర్నూలు జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. గుట్టిపాటి రవికి పల్నాడు పశ్చిమ గోదావరి జిల్లాల బాధ్యతలు అప్పగించారు. అనగాని సత్యప్రసాద్కు సత్యసాయి తిరుపతి జిల్లాల బాధ్యతలు అప్పగించారు. విజయనగరం జిల్లాకు హోంమంత్రి అనితను, శ్రీకాకుళం జిల్లాకు మంత్రి కొండపల్లి శ్రీనివాసును, విశాఖ జిల్లాకు బాల వీరాంజనేయ స్వామిని, అల్లూరి జిల్లాకు సంధ్యారాణిని, అనకాపల్లి జిల్లాకు కొల్లు రవీంద్రను, కాకినాడ జిల్లాకు నారాయణను, ఎన్టీఆర్ జిల్లాకు సత్యకుమార్ను, కృష్ణా జిల్లాకు వాసంశెట్టి సుభాష్ను కేటాయించారు. అలాగే గుంటూరు జిల్లాకు కందుల దుర్గేష్ను, బాపట్ల జిల్లాకు పార్థసారథిని, ప్రకాశం జిల్లాకు ఆనం రామనారాయణ రెడ్డిని, నెల్లూరు జిల్లాకు ఫరూక్ను, నంద్యాల జిల్లాకు పయ్యావుల కేశవ్ను కేటాయించారు. అనంతపురం జిల్లాకు టీజే భరత్ను, కడప జిల్లాకు సవితను, అన్నమయ్య జిల్లాకు బీసీ జనార్దన్ రెడ్డిని, ఏలూరు జిల్లాకు నాదెండ్ల మనోహర్ను, చిత్తూరు జిల్లాకు రాంప్రసాద్ రెడ్డిని కేటాయించారు.